హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీజేపీ బిడ్ బ్యాంక్. సో మనం జోగ్రఫీ రోజు కూడా ఉదయం 8 గంటలకి జోగ్రఫీ క్వశ్చన్స్ చెప్పుకోవడం జరుగుతుందండి. అలాగే మధ్యాహ్నం 12 గంటలకి ఏపీ హిస్టరీ బిట్స్, సాయంత్రం 5 గంటలకి ఇండియన్ హిస్టరీ బిట్స్, అలాగే రాత్రి 9 గంటలకి పాలిటీ బిట్స్ అన్నీ కూడా మనం మన జీజేపీ బిడ్ బ్యాంక్ ఛానల్లో చెప్పుకోవడం జరుగుతుంది. సో తప్పకుండా జీజేపీ బిడ్ బ్యాంక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్ని మీరు ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకుని ఇందులో మనకి అరిథమెటిక్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయండి. సుమారుగా మొత్తం 90 గంటల క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి కూడా హెల్ప్ అయ్యే విధంగా ఉంటాయండి, బోత్ తెలుగు మీడియం స్టూడెంట్స్ అండ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి. ఇద్దరికీ అర్థమయ్యేలా మనం క్వశ్చన్స్ని తెలుగులో మరియు ఇంగ్లీష్లో పెట్టడం జరిగిందనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈరోజే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ క్లాసెస్లో రిజిస్టర్ అవ్వచ్చు. సో ఓకే, మనం ఈరోజు బిట్స్ మనం చూద్దాం. ఇప్పుడు 371st క్వశ్చన్ అండి. మ్యాంగ్లూర్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్. కింద వాటిలో ఏ నది ఒడ్డున మంగళూరు ఉంది అని ప్రశ్న అడుగుతున్నాడు. ఇక్కడ ఒక సిటీ ఉంది, అది ఏ నది ఒడ్డున ఉంది అని ప్రశ్న అడుగుతున్నాడు. సో ఈరోజంతా మనము సిటీస్ లొకేటెడ్ ఆన్ రివర్ బ్యాంక్స్ అనే కాన్సెప్ట్ పైన చూస్తున్నామండి క్వశ్చన్స్, సిటీస్ లొకేటెడ్ ఆన్ రివర్ బ్యాంక్స్. సో మనకు దీనికి సంబంధించి ఫస్ట్ యాజ్ యూజువల్ థియరీ చూద్దాము కొంచెం, దాని తర్వాత మనం బిట్స్ చేద్దాం. అయితే ఇట్లాంటి ప్రశ్న కూడా మనకి చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతున్నాడు అండి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక సిటీ పేరు ఇచ్చి అది ఏ నది ఒడ్డున ఉంది అంటున్నాడు. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, గొప్ప గొప్ప నగరాలు అన్నీ ఒకప్పుడు చిన్న ఒక విలేజెస్ లాగా ఫస్ట్ స్టార్టింగ్లో ఒక హంబుల్ బిగినింగ్ ఉండేదన్నమాట, నది ఒడ్డున ప్రారంభమయ్యే. ఇప్పుడు చూసుకుంటే ప్రపంచం మొత్తంలో పెద్ద సిటీస్గా చూసుకుంటే, అంటే బాగా డెవలప్ అయిన బాగా మెట్రో సిటీస్ అవన్నీ చాలా వరకు దాదాపుగా నది ఒడ్డున ఉంటుంటాయి. ఎక్కువ వరకు నది ఒడ్డున కానీ లేకపోతే సీషోర్స్ కానీ వాటికి, ఎందుకంటే సివిలైజేషన్స్ అట్లా మొదలయ్యాయి అన్నమాట, వాటి యొక్క బేస్ పునాదులు అట్లా మొదలయ్యాయి. అందుకని చెప్పి ప్రముఖమైన నగరాలు నది ఒడ్డున ఉన్నవి, ఏ నది ఒడ్డున ఉన్నాయి అనేవి మనము ఎగ్జామినేషన్స్లో అడగడం జరుగుతుంది, మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఈరోజు ఫస్ట్ మనము కాన్సెప్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి, సిటీ ఏ నది ఒడ్డున ఉన్నది ఆ సిటీ అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఢిల్లీ. ఢిల్లీ చూసుకుంటే మనకి యమునా నది ఒడ్డున ఉంటుందండి. ఆగ్రా మనకి ఫొటోస్లో కూడా చూస్తాం కదా, తాజ్మహల్ ఉంటుంది, తాజ్మహల్ పక్కనే యమునా నది ప్రవహిస్తుంటుంది. సో ఆగ్రా అంటే యమునా. నెక్స్ట్ పాట్నా, గంగా అండి, పాట్నా బీహార్లో ఉంటుంది పాట్నా. పాట్నా గంగా నది ఒడ్డున ఉంటుంది. హరిద్వార్, రిషికేశ్, హరిద్వార్ ఇది ప్రఖ్యాతిగాంచిన శివాలయాలు ఇక్కడ ఉంటాయండి. సో అక్కడ గంగానది ఒడ్డున ఉంటాయి అన్నమాట, రిషికేశ్ కానీ హరిద్వార్ కానీ. నెక్స్ట్ అలహాబాద్, దీన్నే ప్రయాగ అని కూడా అంటారు. సో గంగా యమున యొక్క కలయిక దగ్గర మనకి అలహాబాద్ అనేది ఉంటుందండి. గంగా యమున ఈ రెండు నదులు కలుస్తాయి అలహాబాద్లో, ప్రయాగలో. ఒక మైథలాజికల్ రివర్ కూడా ఉంటుందండి, సరస్వతి అంటే ఒకప్పుడు ఉండేది అంటారు, ఇప్పుడు లేదు, ఒకప్పుడు ఉండేది అంటారు. సో ఈ మూడు నదుల యొక్క కలయికే అనమాట ఈ అలహాబాద్, లేదా ప్రయాగ అంటాం. ఇక్కడే కుంభమేళా లేకపోతే మహాకుంభమేళా జరుగుతుంటుంది. నెక్స్ట్ వారణాసి గంగానది ఒడ్డు ఉంటుందండి. గౌహతి బ్రహ్మపుత్ర నది ఒడ్డు ఉంటుంది. కాన్పూర్, ఉత్తరప్రదేశ్లో కాన్పూర్ అనే నగరం ఉంటుంది, అది గంగానది ఒడ్డున ఉంటుంది. జబల్పూర్ నర్మదా నది ఒడ్డున ఉంటుంది. భరూచ్ నర్మదా రివర్ నది ఒడ్డున ఉంటుంది. లక్నో సిటీ, యూపీ ఉంది కదండి, యూపీకి క్యాపిటల్ లక్నో అనేది, గోమతి రివర్ నది ఒడ్డున ఉంటుంది. నెక్స్ట్ హైదరాబాద్, మనకు తెలుసు కదండి హైదరాబాద్ మూసీ నది ఒడ్డున ఉంటుంది. నాసిక్ గోదావరి, శ్రీనగర్ జేలం ఇంపార్టెంట్ అండి, శ్రీనగర్ జేలం నది ఒడ్డున ఉంటుంది. విజయవాడ కృష్ణా నది ఒడ్డున ఉంటుంది. కోల్కతా హుగ్లీ, అహ్మదాబాద్ సబర్మతి, సూరత్ తప్తి, తిరుచిరపల్లి కావేరీ నది ఒడ్డున ఉంటుంది. కటక్ ఒరిస్సాలో ఉంటుంది, మహానది నది ఒడ్డున. అయోధ్య అనే నగరము సరయూ నది ఒడ్డున ఉంటుంది. లుడియానా పంజాబ్ రాష్ట్రంలో ఉంటుంది, సట్లజ్ నది ఒడ్డున ఉంటుంది. కుల్లు బియాస్ నది ఒడ్డున ఉంటుంది. ఉజ్జయిన్ క్షిప్రా నది ఒడ్డున ఉంటుంది. హంపి తుంగభద్ర నది ఒడ్డున ఉంటుంది. పూణే ముతా రివర్. నెక్స్ట్ వడోదరా విశ్వామిత్రి అనే నది ఒడ్డున ఉంటుంది, వడోదర నగరం. నెక్స్ట్ మదురై నగరం అనేది వాయిగై నది ఒడ్డున ఉంటుంది, వాయిగై. నెక్స్ట్ కోయంబత్తూర్ నొయ్యాల్, గోరఖ్పూర్ రాప్తి, నెల్లూరు పన్నా నది ఒడ్డున ఉంటుంది, పెన్నా నది ఒడ్డున. కర్నూల్ తుంగభద్ర నది ఒడ్డున,
దుర్గాపూర్ డి ఫర్ డి దామోదర్ నది ఒడ్డున ఉంటుంది దుర్గాపూర్. ఇక్కడ ప్రఖ్యాతిగాంచిన ఒక స్టీల్ ప్లాంట్ కూడా ఉంటుంది, అంటే దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ అంటాము. జమ్మూ నగరము తావి నది ఒడ్డున ఉంటుంది. సో ఈ రకంగా ఉంటాయండి ఇవన్నీ, మీరు నోట్స్ చేసుకుంటుండండి. మనము దీనికి సంబంధించి ఇప్పుడు మనం బిట్స్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూడండి, మంగళూర్ కర్ణాటకలో మంగళూరు అనే ఊరు ఉంటుంది కదా, అదే నది ఒడ్డున ఉంటుంది అంటున్నాడు. మనకి నేత్రావతి అనే నది ఉంటుందండి, ఆ నది ఒడ్డున మనకి ఈ నగరం అనేది ఉంటుందన్నమాట, మంగళూరు అనే నగరం. సో మంగళూరు ఇస్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ నేత్రావతి రివర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి పట్నం, ఈ పట్నమే శ్రీనగర్ అన్నమాట. బాగుంది కదండి లొకేషన్. సో శ్రీనగర్, ఈ శ్రీనగర్ ఈ నగరం ఒడ్డున ఒక నది ఒడ్డున ఉంటుంది. ఈ నది ఇక్కడ ఉంది కదండి, ఈ నది ఒడ్డున శ్రీనగర్ లొకేట్ అయ్యింది. అయితే ఇది ఏ నది అని ప్రశ్న అడుగుతున్నాడు. ఇది ఏ నది అండి? ఝేలం రివర్ అన్నమాట. సో ఝేలం ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సూరత్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్? సూరత్ అనేది మన గుజరాత్ రాష్ట్రంలో ఒక నగరం అండి. ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో ఇది చాలా ప్రఖ్యాతిగాంచిన నగరం అన్నమాట, ఎందుకంటే ఇక్కడ నుంచి వ్యాపారం వాణిజ్యం అన్నీ బాగా జరిగేవి. అయితే ఇటువంటి సూరత్ ఏ నది ఒడ్డున ఉంది అంటున్నాడండి? తప్తి రివర్ నది ఒడ్డున ఉంటుంది సూరత్ నగరం. నెక్స్ట్, న్యూఢిల్లీ మనం చదివాం కదండి, యమున నది ఒడ్డున ఉంటుంది న్యూఢిల్లీ అని. న్యూఢిల్లీలో ఒక మెట్రో స్టాప్ కూడా ఉంటుందండి, యమునా బ్యాంక్ అని. సో యమునా నది ఒడ్డున న్యూఢిల్లీ అనే సిటీ ఉంటుంది. నెక్స్ట్, బీహార్లోని గయా ఉంటుంది కదండి, బోధ్ గయా, ఫేమస్ ఫర్ బుద్ధిస్ట్ పిల్గ్రిమేజ్ అనమాట. బోధ్ గయా టెంపుల్ ఉంటుంది అక్కడ, బోధి టెంపుల్. సో అటువంటి గయా ఏ నది ఒడ్డున ఉంటుంది అంటే ఫాల్గు నది ఒడ్డున గయా అనే పట్టణం ఉంటుంది. నెక్స్ట్, దిబ్రూగఢ్ ఈజ్ సిచ్యువేటెడ్ అలాంగ్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్? మనకి బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉంటుందండి దిబ్రూగఢ్ అనే పట్టణం. నెక్స్ట్, సిటీ ఆఫ్ విజయవాడ ఇస్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ కృష్ణా రివర్? ఇది మనకు తెలుసు కదండి. హోస్పేట్ ఇస్ లొకేటెడ్ అలాంగ్ ద బ్యాంక్స్ ఆఫ్, హోస్పేట్ అనేది కర్ణాటకలో ఉంటుంది, తుంగభద్ర నది ఒడ్డున ఉంటుంది నగరం. సో తుంగభద్ర. నెల్లూరు సిట్యుయేటెడ్ ఆన్ బ్యాంక్స్ ఆఫ్ రివర్ పెన్నా అండి, చూసాం కదండి మనం తిరిగి చదువుతున్నప్పుడు. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అనడండి, జనరల్గా ఇట్లాంటి క్వశ్చన్స్ అడగచ్చు ఈ కాన్సెప్ట్ పైన. సో నాసిక్ చూస్తే ఏ నది ఒడ్డున ఉంటుంది మనకి? గోదావరి నది ఒడ్డున ఉంటుందండి నాసిక్. సో నాసిక్ గోదావరి. నెక్స్ట్, కరద్, కరద్ అనేది ఒక పట్టణం అండి, ఇది కృష్ణా నది ఒడ్డున ఉంటుంది. సంబల్పూర్ నది ఎక్కడండి? మహానది ఒడ్డున ఉంటుంది సంబల్పూర్, ఒరిస్సా దగ్గరలో ఉంటుంది సంబల్పూర్, మహానది ఒడ్డున ఉంటుంది. ర్యాంగ్పో అనేది మనకి తీస్తా రివర్ అండి, తీస్తా రివర్ ఒడ్డున ఉంటుంది. సో BADC ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఈ రకంగా అండి మనం ఈరోజు సిటీస్ వాటి యొక్క ఏ రివర్ బ్యాంక్స్ పైన లొకేటెడ్ ఉన్నాయో కాన్సెప్ట్ చూసాం, బిట్స్ చూసాం కదా. ఇవన్నీ నోట్స్లో మెన్షన్ చేసుకోండి, రివైజ్ చేసుకుంటుండండి. ఖచ్చితంగా ఎగ్జామినేషన్స్లో ఈ బిట్స్ అడుగుతున్నాడు కాబట్టి డెఫినెట్లీ దీస్ క్వశ్చన్స్ అండ్ కాన్సెప్ట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ది ఎగ్జామినేషన్స్. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మనం ఈరోజు ఒక 10 క్వశ్చన్స్ చూడడం జరిగింది. సో రేపు మరొక 10 క్వశ్చన్స్ చూద్దాం. సో తప్పకుండా ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.